ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు ప్రశంసనీయమని ఆనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి అగ్నిమాపక కేంద్రంలో అమరవీరుల స్తూపాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి విధి నిర్వహణలో అమరులైన ఫైర్ సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది సూచించిన సలహాలు ఆచరించడం ద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. అమరులైన అగ్నిమాపక సిబ్బందికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. ప్రజలు అగ్ని ప్రమాదాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక సిబ్బంది చేసే సూచనలు సలహాలు పాటించి అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించాలని పిలుపునిచ్చారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాలను లాంఛనంగా జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే అనపర్తి ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 1944 సంవత్సరం ఏప్రిల్ 14 తేదీన ముంబై ఓడల రేవులో ఆయుధాలు గన్ పౌండర్ కలిగిన పోర్ట్లో ఒక నౌకలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 336 మంది ప్రజలతో పాటు 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం జరిగిందని, అదేవిధంగా 87 మంది అగ్నిమాపక సిబ్బందికి శరీరాలు తీవ్రంగా కాలిపోయాయని, వారి సంస్మరణార్థం ప్రజలకు అగ్ని ప్రమాదాలు నివారణ చర్యలు తెలియజేసేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 14 తేదీన దేశవ్యాప్తంగా అగ్నిమాపక దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈరోజు ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటున్నాము. అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకునే ముఖ్య కారణం ఏంటంటే 1944 సంవత్సరంలో బొంబాయిలోని డాక్ యార్డ్ లో స్టెకార్న్ అనే నౌక నుంచి మందుగుండు సామాగ్రి, యుద్ధ విమానాలు, బాంబులు ఇలాంటివన్నీ అన్లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి, ఆ అగ్ని ప్రమాదం వలన సుమారు 66 మంది అగ్నిమాపక సిబ్బంది, 150 మంది అక్కడ పనిచేసే కార్మికులు ఈ అగ్ని ప్రమాదం వల్ల మరణించారు. వారి ఆత్మశాంతికై ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుతూ ప్రజలకి అవగాహన కార్యక్రమాలు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా ఉండాలనేది తెలియపరుస్తుంటాం. అదేవిధంగా 14వ తారీఖుని ఈ అమరవీరుల స్తూపం, అలాగే చనిపోయిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులు అర్పించడం కోసం మన స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మరియు తదితర ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రేపటి నుంచి అదేవిధంగా ఈరోజు కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా రేపు 15వ తారీఖు నుంచి వాహనము ఇలాగ అలంకరించిన వాహనాన్ని అన్ని ప్రాంతాలకి ఊరేగింపుగా, అంటే మన దేవీ చౌకు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, అంటే జనసమ్మర్దం ఎక్కువ ఉన్న చోట ఈ వాహనంతో వాళ్ళకి ప్రదర్శన చేస్తూ పాంప్లెట్స్, బ్రోచర్స్ అందరికీ పంచుతూ వారికి అవగాహన కల్పిస్తూ ముఖ్య కులల్లో ఈ యొక్క పైరు డెమోలు, అగ్ని ప్రమాదాలు ఎలాగ ఆర్పాలి, గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగితే ఏ విధంగా ఆర్పాలన్న దాని మీద డెమోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తాం. 16వ తారీఖుని మన అపార్ట్మెంట్స్లోని ఉన్న వాళ్ళకి, స్త్రీలకి అందరికీ కూడా గ్యాస్ ఉపయోగించే విధానము, దాని వల్ల నివారించే విధానాలు తెలియపరుస్తాం. 17వ తారీఖుని టీఏఆర్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మొదలు పెట్టాము. ఆ రోజు 18వ తారీఖుని మన ఇండస్ట్రీస్ ఐటీసీలోని, అలాగే వేరే ఒక కర్మాగారంలో పెట్టాము. 19వ తారీఖుని మన హాస్పిటల్స్లో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా సురక్షితంగా బయటికి తీసుకురావాలనే దాని మీద అవగాహన కార్యక్రమం. 20వ తారీఖుని ఇదే అగ్నిమాపక కేంద్రంలో డ్వాక్రా మహిళలతోటి, అంగన్వాడీ టీచర్స్ తోటి, ప్రభుత్వ ఉద్యోగుల్ని, విద్యార్థులందరినీ భాగస్వాములు చేస్తూ లాస్ట్ రోజు వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఆ వర్క్షాప్ కూడా ప్రముఖులను ఆహ్వానించి వారి చేత ఈ అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరెడ్డి, ఫైర్ ఆఫీసర్, అనపర్తి.